ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ స్ట్రాతో కూడా మనము సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, అఖిల్ చేస్తాడంటే ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ. నువ్వు ఎక్కడ తెలుసుకున్నావు? ఓకే, ఎక్కడైనా నేర్చుకోవటం కావాలి ముందల. అఖిల్ చేత ఈ యాక్టివిటీ చేద్దాం. చూడండి, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది అఖిల్. ఈ బాల స్వేచ్ఛ అంటే అందులోనే ఉన్నది, బాలలకి స్వేచ్ఛ అని. చక్కగా ఇక్కడ అలా చేయదలుచుకుంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయాలి, డెమాన్స్ట్రేషన్. చైనానా ఇది దీంతో చేయి, చక్కగా చెప్తా ఉండు, మైకు చెప్పగలవా, చేసేస్తావా? రైట్, ముందల అఖిల్ చేస్తున్నాడు ఎలాగో నేను చెప్తా ఉంటా, అఖిల్ ఏం చేస్తున్నాడో కామెంటరీ చెప్తాను అన్నమాట. నువ్వు తొందరగా చేస్తే మాకు తెలియద్దు, అక్కడంతా వాళ్ళు చేయాలి కదా, ఎలా అలా అయితే ఏం చేసావో నేను చెప్తాను. ఫస్ట్ పైకి చూపించు, ఇలా పైకి పెట్టిన తర్వాత ఈ పై భాగము ఇలా ఫ్లాట్గా ఉన్నది, దానికి ఏం చేశాడంటే ఇలా పెట్టి ఇట్లా ఒక కట్ చేసి ఇటు సైడ్ కట్ చేసి ఇలా పైకి షార్ప్గా వచ్చేటట్టుగా చేశాడు. అంటే ఇన్వర్టెడ్ వి షేప్ అన్నమాట. వి ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టాడు అన్నమాట, ఇలా కట్ వచ్చేటట్టుగా చేశాడు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఏదో ప్రెస్ చేస్తున్నాడు అన్నమాట, ఇలాగా ఒత్తుతున్నాడు. ఒత్తితే ఏమవుతుంది, రెండు లేయర్స్ దగ్గరకు వస్తాయంట. కట్ చేసిన రెండు లేయర్స్ వచ్చినాయి కదా, దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం నోట్లో పెట్టుకొని ఊదినప్పుడు ఆ రెండింటి మధ్య వైబ్రేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు అన్నమాట. వెరీ గుడ్. ఇంకా చెయ్యి, మైక్ పెట్టు కొద్దిగా దగ్గర, వాళ్ళందరికీ వస్తుంది. ఏదో కొరుకుతున్నాడు లోపల, మరి చెప్పాలి కదా నేను, ఇలా దగ్గరికి బాగా రావటానికి కొరుకుతున్నాడు అన్నమాట. ఇంకా గాలి మాత్రమే వస్తుంది, వైబ్రేషన్ ఊదు వస్తుంది, మళ్ళీ కొరుకుతున్నాడు, బాగా కొరికాడు. కొద్దిగా మాత్రమే సౌండ్ వచ్చింది, సౌండ్. వెరీ గుడ్ నానా, ఇందులో సక్సెస్ అయ్యావు. నువ్వు ఇంకా చేస్తాడంటే సౌండ్లు మారుతాయంట, చేయని. ఇదేదో కొద్ది కట్ చేసి అవతల పడేశాడు. చేయమ్మా, దగ్గర పెట్టు. గాలి మాత్రం బుస్స్ అని వస్తుంది. ఇంకా కొరికాడు కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా సౌండ్ వచ్చింది. రైట్, వెరీ గుడ్. మళ్ళీ చెప్పు, చేయండి. మళ్ళీ కొద్దిగా తగ్గించాడు. మళ్ళీ పెట్టాయా, మైక్ పెట్టు. పేపర్ క్రీపర్స్ ఇంకా ఓదవాగండి, ఆపేయాలి. మీకు ఎలా ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకొని వెళ్తే బయట ఎంజాయ్ చేయొచ్చు బాగా, ఇంకా వేరే నేర్చుకోవచ్చు. ఆడుకోవడం మాత్రమే కాదు, నేర్చుకోవటం కావాలి ముందల, తర్వాత ఆడవచ్చు. మళ్ళీ పెట్టు, మైక్ పెట్టు. ఇప్పుడు బాగా వచ్చింది, బాగా చేస్తున్నాడు కదా. వెరీ గుడ్ నానా, అఖిల్ చాలా ఎక్సలెంట్గా చేశాడు. అందరూ క్లాప్స్ కొట్టరా. యాక్చువల్గా ఆ టైంలో నేను కూడా అలాగే చేశా, మీకు అలాగే వచ్చింది, నేను మళ్ళీ చేస్తా. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ టు దట్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చాలాసార్లు చేసి ఉంటాను కదా, అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను చేస్తాను అదే, ఒకసారి మీరు గమనించండి. ఇదే స్ట్రా తీసుకున్నాను, అఖిల్ బాగా అబ్జర్వేషన్ చేయి. ఇక్కడ ముందుగానే నేను ప్రెస్ చేస్తున్నా, ఫ్లాట్గా రావాలన్నమాట, రెండు లేయర్స్ కొరకాల్సిన పల్లె, బాగా అటు ఇటు ఇలాగ ఫ్లాట్గా మార్చేస్తున్నా నేను. ఇలాగ ప్రెస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ, ఇలాగా ఫ్లాట్గా మార్చలేదని అటు ఇటు క్రీపింగ్ చేస్తున్నా కొద్దిగా కొద్దిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఇందా అఖిల్ కట్ చేశాడు, ఇన్వర్టెడ్ వి షేప్ కట్ చేశాడు. మళ్ళీ రెండుసార్లు ఇలాగ అంటున్నా, ఎట్లా 10 times దాకా అంటుంటా అనమాట. మీకు అబ్జర్వేషన్ చేయరు. ఈ 10 times అనేటప్పుడు ఏమొచ్చింది, దీనికి దగ్గరగా వచ్చేసింది. దీంట్లోకి ఎయిర్ బ్లో చేయాలి. ఎయిర్ బ్లో చేయడానికి నేనేం చేస్తున్నానంటే, అంటల్లా నేనేం చేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని తీసుకొని ఇలాగ నోటి మధ్యలో దాకా వెళ్తుంది ఈ టిప్పు, చూసారా?
ఎక్కడ దాకా పంపించాను? ఇక్కడ దాకా పంపించాను నోట్లోకి. సౌండ్ వచ్చిందా? అంటే డిఫరెంట్ సౌండ్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బెండ్ అయ్యే దాన్ని బట్టి, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ని బట్టి, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ని మనము పర్ సెకండ్ ఏమంటామో తెలుసా? ఏమంటాం? నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది బాడీ. అది ఫ్రీక్వెన్సీని బట్టి సౌండ్ ఉంటుంది. చూడాలి మళ్ళీ ఒకసారి, ఇలా వస్తుంది అన్నమాట. రాలేదనుకోండి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి అలా కట్ చేసి, అఖిల్ చేశాడు ఇందాక, మళ్ళీ ఒకసారి అలా కట్ చేసేయండి. ఫ్రీక్వెన్సీ మారుస్తున్నాం అన్నమాట, ఫ్రీక్వెన్సీ మారుస్తున్నాం. ఇప్పుడు ఇంకో సౌండ్ వచ్చింది. దీని లెంత్ను బట్టి సౌండ్ క్వాలిటీ మారిపోతూ ఉంటుంది. లెంత్ను బట్టి సౌండ్ క్వాలిటీ ఎట్లా మారుతుందో చూడాలి. ఒకసారి చూడండి, లెంత్ తగ్గిస్తున్నాను. లెంత్ మొదట్లో ఉన్నప్పుడు సౌండ్ ఎలా వచ్చింది, చిన్నదైనప్పుడు సౌండ్ ఎలాగో చూద్దాం. సౌండ్ ఎలా మారిందో చూసారు కదా. ఏ సౌండ్ బాగుంది? లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు బాగుందా, లెంత్ తగ్గినప్పుడు బాగుందా? ఇది చిన్నపిల్లలు ఏడుస్తారే అలా. ఇందాక లెంత్ ఉన్నప్పుడు మేము ఏడ్చినట్టు ఉంటుంది, పెద్దవాళ్ళు ఏడిస్తే ఎట్లా ఉంటుంది అలా. దీనికి కారణం ఏంటో తెలుసా? ఓకల్ కార్డ్స్, మన ఓకల్ కార్డ్స్ని బట్టి కూడా సౌండ్ మారిద్ది. ఎలాగంటే దీన్ని ఈ లెంత్ తోటి ఓకల్ కార్డ్స్ని కంపేర్ చేస్తాయి నాలు బాగా. మా పెద్దవాళ్ళు అంటే నా వాళ్ళు, నేను, నా వయసు దాదాపుగా 50-60 మధ్యలో ఉంటుంది. మీది 10-15 లోపల ఉంటుంది అన్నమాట. అదే మీ మదర్ది అయితే 30 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ ఓకల్ కార్డ్ లెంత్ నాకు ఎంత ఉంటుందో తెలుసా? 20 mm ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓకల్ కార్డ్స్ ఎటు ఉంటాయి తెలుసా? ఇక్కడ వైబ్రేషన్స్ వస్తుంటాయి, మాట్లాడుతూ ఉంటాయి, చూడండి రెండు ఉంటాయి. అక్కడ మాది 20 mm ఉంటుంది, ఇందాక పెద్దగా ఉంది కదా అట్లా. మీ మదర్ది అయితే 15 mm ఉంటుంది. ఎంత ఉంటుంది? తగ్గింది. చిన్నపిల్లలది అయితే 10. ఇలాగా లెంత్ బాగా తగ్గిపోయింది కదా, అందువల్ల చిన్నపిల్లలు ఏడిస్తే అబ్బో అరే బాగా సౌండ్ వచ్చేస్తుంది అదన్నమాట. ఓకేనా? ఇది ఓకల్ కార్డ్ లెన్స్ని బట్టి ఆ బేసు, ఫ్రీక్వెన్సీ, క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది దీని నుండి కూడా సౌండ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలాగా అంటే, నేను చూడండి, అన్ని వైబ్రేషన్సే సౌండ్ ప్రొడక్షన్ కావాలంటే వైబ్రేషన్. దీన్ని నేనేం చేస్తానంటే రెక్టాంగులర్ షీట్ తీసుకొని ఇలాగా ఒకటి కట్ చేస్తున్నాను అన్నమాట. ఈ చివర ఇలా కట్ చేశాను, మధ్యలో కొద్దిగా ఒక ఫ్లిప్ ఉండేటట్టుగా పెట్టుకున్నా ఇలాగా. దీన్ని నేనేం చేస్తానంటే ఒక పెన్సిల్కి తిప్పుతాను. ఒక పెన్సిల్ తీసుకొని ఈ పెన్సిల్కి టర్న్ చేసి పెడుతున్నాను రౌండ్ షేప్ రావడానికి. అది కొన్ని కొద్దిగా ఉన్నాయి, మధ్య మధ్యలో ఇస్తుంటారు అన్నమాట. ఈ షేప్లో తయారు చేసి అంటించానమాట. ఇలాగా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేశాను. ఈ పైన ఉన్నది దాన్ని ఇలా కార్డ్బోర్డ్ని ఇలా మార్చు. కొద్దిగా వైబ్రేషన్స్ రావాలంటే అక్కడ బాగా కట్ చేయాలి, లేకపోతే ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఎక్కువ కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ హోల్ని క్లోజ్ చేయాలన్నమాట. ఈ హోల్ని ఇట్లా మడిచేసి హోల్ వరకు ఇలాగ కట్ చేసేయాలి. ఎక్సెస్గా ఉన్నటువంటిది చుట్టూతా హోల్కి వచ్చేటట్టుగా. ఇలా చేసిన తర్వాత ఇందాక నోట్లో పెట్టుకున్నాం కదా, ఇది ఇందాక నోట్లో పెట్టుకున్నట్టుగానే
దీన్ని లోపలికి మడిచి ఇలా నోట్లో పెట్టుకొని మీకు వచ్చి నీ చూడండి. ఇది రావటల్లా. ఓకే, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను అన్నమాట, నీట్గా చూడండి. మీకు ఇస్తున్నారు అక్కడ ఒకటి తక్కువ ఉన్నాయి, ఒక 10 ఉంటాయి. అవి ఇక్కడ ఫ్లిప్ కరెక్ట్గా ఉండాలి. ఇటు పెట్టి గాలి పీల్చాలి. ఇటైతే గాలి పీల్చాలి, ఇటైతే బయటికి వదలాలి. ఇది ఇలా కూడా మనము చేయడానికి అవకాశం ఉంది, ఇది కూడా చేయొచ్చు. ఓకే.